విజయనగరం కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో విజయనగరం నగరపాలక సంస్థ 33వ వార్డు పరిధిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు విజయనగరం జిల్లా బీసీ కార్పొరేషన్ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు బాలిజీ యోగేంద్ర నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యోగేంద్ర మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల తమ వార్డు పారిశుద్ధ్య కార్మికులు ఉదయం నుండి సాయంత్రం వరకు పారిశుద్ధ్యం నిర్మూలన విధులు నిర్వహించడం వలన బజార్కి వెళ్లి వారు నిత్యావసర వస్తువులు కొనలేని పరిస్థితిలో ఉండడం వల్ల తమ తల్లిదండ్రుల సూచనల మేరకు తమ వంతు సహాయంగా కూరగాయలు సబ్బులు బియ్యం మాస్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. లాక్డౌన్ సందర్భంగా ఎవరైనా నిరుపేదలు ఉంటే తమ వంతు సాయం అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా యువత ఇళ్ల వద్దనే ఉండి తల్లిదండ్రులు చెప్పినట్లు వినవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇంతవరకు విజయనగరంలో పాజిటివ్ కేసులు లేకపోవడం ఆనందకరంగా ఉందని, అదేవిధంగా ఇకపై కూడా ప్రజలు సామాజిక దూరాన్ని పాటించి కరోనా వైరస్ నివారణకు కృషి చేయాలన్నారు. అలాగే 34వ డివిజన్లో మరి కరోనా బాధితుల సహాయార్థం ప్రస్తుతం మన రాష్ట్రంలోనే కాదు మన ప్రపంచం మొత్తం ఈ కరోనా మహమ్మారికి భయపడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. దానిపై దూరం దూరంగా డిస్టెన్స్ పాటిస్తూ ఉండమని చెప్పడం, శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రం సూచనల మేరకు పారిశుద్ధ్య కార్మికులు మన ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలిసిందే. మరి తెల్లవారి 5 గంటల నుంచి మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళినంత వరకు వాళ్ళు మన కోసం కష్టపడుతున్నారు. మరి మనవంతు సాయంగా 34వ వార్డు పరిధిలో మన తల్లిదండ్రుల ఆశీస్సులతో అలాగే వార్డు నాయకులందరితో కలిసి పారిశుద్ధ్య కార్మికులకి తగు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరగవచ్చింది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా దూరం పాటిస్తూ ప్రతి ఒక్కరూ శుభ్రత పాటిస్తూ ఉంటారని తెలియజేసుకుంటున్నారు.